అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక శనార్ది తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు, సమస్యలకు పరిష్కారాలు, రాజకీయ పరిణామాలు అన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం శనార్ది తెలంగాణలో. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బొగ్గు గనుల వేలంపై వెల్లువెత్తిన నిరసన, కలెక్టర్ కార్యాలయం ముట్టడి విజయవంతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ నస్పూర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్ల వేలంకు వ్యతిరేకంగా రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ఏఐటీసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ మొత్తం సింగరేణిలో మనుగడ, భవిష్యత్తు, కార్మిక వర్గాల ప్రయోజనాల కొరకు ఉద్యమించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దివ్యాంగుల హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి నిర్మలకు సంబంధించి ఒక వార్త. మహిళల పట్ల దురుసు ప్రవర్తన మానుకోవాలి. ఐద్వా జిల్లా గౌరవాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి డిమాండ్. బస్టాండ్ ఎదుట బస్సులు అడ్డగింత అని చెప్పేసి ఒక వార్త మంచిర్యాలకు సంబంధించి. రోడ్డుకు అడ్డంగా ముల్లకంప బండరాళ్ళంట, చూద్దని చూస్తున్న అధికారులు, బంధు ప్రీతి చూపిస్తున్న మున్సిపల్ చైర్మన్ అని చెప్పేసి నిర్మలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇచ్చోడబడిలో ఇంతే, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్న పాఠశాల యాజమాన్యం ఇదేంటని అడిగితే బెదిరింపులంట. ఇచ్చోడ జ్యోతిబా పూలే విద్యాలయంలో ఘటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక బొగ్ బ్లాక్ ప్లాన్లను సింగరేణి సంస్థకే ఇవ్వాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి డిమాండ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే బాధితులకు తక్షణ న్యాయం జరగాలి, పోలీసు సిబ్బంది అలసత్వం వహించరాదు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మ పరిశీలించిందంట. ఇక టామ్కామ్ను సందర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఆర్మూర్కు సంబంధించి ఒక వార్త. బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి, నీటి పరీక్ష మళ్లీ జరపాలి, నిజామాబాద్లో వామపక్షాల నిరసన దీక్ష ధర్నా. ఇక హోటళ్లు, సూపర్ మార్కెట్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లకు 10,000 రూపాయల జరిమానా, అధిక ధరలకు విక్రయించరాదని సూపర్ మార్కెట్ల ఓనర్లకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ అరవింద్, అంటే ఇక్కడ డిఎస్ గారి డి ధర్మపురి శ్రీనివాస్ గారి సంస్మరణ సభకు రావాలని చెప్పేసి ధర్మపురి అరవింద్ కోరిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఈ నెల 7న అంటే రేపు. ఇక 25 మంది విద్యార్థులు IIIT ఎంపిక, విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపాల్ అని చెప్పేసి ఎల్లారెడ్డికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నయమే ఇక్కడ ఆదర్శ పాఠశాలలో. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎన్ఆర్ఐ భూమిపై శ్రీచైతన్య యాజమాన్యం కన్ను, ముద్దసాని రమేష్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆవేదన, తీన్ మన్మలన టీంను ఆశ్రయించిన భూ బాధితులు, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అఖిల్ పాషా డిమాండ్, అధికారులు న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్. బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి, సింగరేణి సంస్థకి కేటాయించాలి, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కరీంనగర్ సంబంధించి ఒక వార్త. ఇక గుడుంబా స్థావరంపై పోలీసుల దాడులు, 6 లీటర్ల గుడుంబా, 90 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకుందంట. ఇక కొత్త పెన్షన్లు దేవుడెరుగు, కనీసం పాత పెన్షన్లైనా ఇచ్చి ఆదుకోండి ప్రమహా ప్రభు అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నారు. జూలై 6 నుంచి కలెక్టరేట్ల ముందు దీక్షలు, సర్కారుకు దివ్యాంగుల హెచ్చరిక. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే పంట పొలాలపై కాలుష్యం కాటు, కలుషిత నీరు తాగి స్పృహ కోల్పోతున్న పశువులు, ఇక చెరువులు పొలాల్లోకి చేరుతున్న మురుగునీరు, సైన్ బోర్డు లేకుండానే అట్టల పరిశ్రమ నిర్వహణ, పొల్యూషన్ బోర్డుకి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం, చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు నర్సాపూర్కు సంబంధించి. ఇక జెడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ క్రాంతి అని చెప్పేసి జిల్లా పరిషత్ పాలక వర్గాలకు గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే, గడువు ముగిసిందంట. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ క్రాంతి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సెట్ లెవెల్ నిర్మాణం నిలిపివేయాలి, 14 వార్డు ప్రజల డిమాండ్, మున్సిపల్ అధికారులకు నిధిపత్రం ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, జిల్లా న్యాయ సేవా సంస్థ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి రమేష్. సురభి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అంట, 15 మంది వైద్య విద్యార్థులకు అస్వస్థత, 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స, ఆలస్యంగా వెలుగులోకి ఘటన,
చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దొరికినంత దోచుడే. రెట్టింపధరలకు స్టాంప్ పేపర్ల విక్రయాలు, ప్రభుత్వం కమిషన్ ఇస్తున్న మారని వెండర్ల తీరు, అధికారుల పర్యవేక్షణ లేక ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే, ప్రజాసేవ మా లక్ష్యం, కార్యకర్తలకు అండగా ఉంటాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంతో ప్రజలకు మేలు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటర్లకు కృతజ్ఞతలు, కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఇక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి ఇబ్రహీంపట్నంకి సంబంధించి. ఇక కుమ్మర్ల తొలిబోనానికి ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్నకు ఆహ్వానం. భాగ్యనగరం అంటేనే మత సామరస్యానికి ప్రతీక, ఇక్కడ జరిగే ప్రతి వేడుక ఘనమే. ఇక చారిత్రక నగర వైభవాన్ని చాటే ఆషాఢ బోనాలు ప్రజల ఐక్యమత్యాన్ని చాటుతాయి. అన్ని వర్గాల వారు ఆనందంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు, కుమ్మరుల సామాజిక సాంస్కృతిక వైభవాన్ని చాటే బోనాల జాతర ఈ నెల ప్రారంభం కానున్న శ్రీ 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 కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి కుమ్మరెల్లి బోనం జాతర జాతరకు హాజరు కావాలని శుక్రవారం ఎమ్మెల్సీ తీన్మర్మలకు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎరిగిశెట్టి వీరన్న, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కుమ్మరి సంఘం అధ్యక్షుడు కొండాపూర్ శ్రవణ్ కుమార్, యూత్ ఉపాధ్యక్షుడు సంఘం గడ్డం సంఘం లడ్డు ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే కుమ్మర్ల విశిష్టతను, కుమ్మర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, కుమ్మర్ల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తీన్మర్మలకు విజ్ఞప్తి చేసిండ్రు. ఇక వెటర్నరీ వైర్సిటీలో జూలై 6న వరల్డ్ జోనోసిస్ డే, పెంపుడు జంతువులకు ఉచితంగా రెబీస్ వ్యాక్సిన్ అంట. జంతు ప్రేమికుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కళాశాల అసోసియేటెడ్ డాక్టర్ ఉదయ్ కుమార్. ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ బల్వంత్ రెడ్డి రోడ్డు బిల్లు శాంక్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేసిందంట. 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అవినిశాత అధికారులు అని చెప్పి ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, పుట్టబొడుగుల్లా అక్రమ నిర్మాణాలు, అక్రమదారులకి ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులు పట్టించుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు, అక్రమ కట్టడంపై చర్యలు తీసుకునేది ఎవరని చెప్పేసి ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి ఒక వార్త. అంబులెన్స్లో ప్రసవం తల్లి బిడ్డ స్కీమం అంట, మార్గమధ్యంలో మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది. ఇక సింగరేణి ప్రైవేటీకరణ నిరసిస్తూ ధర్నా, సింగరేణి కార్యాలయం ముందు వామపక్షాల నిరసన. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన శాసనసభాపతి, హాస్టల్లోని విద్యార్థుల బాగోగులు వసతులపై ఆరాధించిండ్రు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇక్కడ పరామర్శించంట. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో. ఇక నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు. ఇక రామ్ విలాస్ పాస్వాన్ జయంతిని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలి, హైకోర్టు అడ్వకేట్ భీమ్రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, వన మహోత్సవాన్ని దిగ్విజయం చేయండి, మంత్రులు జూపల్లి దామోదర రాజనరసింహ మహామహేశ్వర ఆలయానికి 50 లక్షలు ప్రకటించిన మంత్రి జూపల్లి, విద్యార్థులతో కలిసి పూల మొక్కలు నాటిన మెమ్మెల్యే మంత్రులు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించిండ్రు. ఇక భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించిన సీఎం అని చెప్పేసి కొడంగల్కి సంబంధించినటువంటి పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మృతి చెందినట. పల్లె పట్టణాల్లో కుక్కల స్వైరవిహారం, ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తున్న వైనం, వీధి కుక్కల కుటుంబ నియంత్రణపై చర్యలు శూన్యం, ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం అని చెప్పేసి ఒక వార్త. ఇంటర్నెట్ బిల్ కట్టలేదని రవాణా శాఖలో సేవలు బంద్ చేసిండట. బిల్ కట్టలేదని సేవలు నిలిపివేత 14 నెలల నుంచి విసుగు చెంది నెట్ ఆపేసిన సర్వీస్ ప్రొవైడర్ అంట. బస్సు కోసం విద్యార్థుల ఎదురుచూపులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని వేడుకుంటున్న విద్యార్థులని చెప్పేసి జడ్జర్లకు సంబంధించి ఒక వార్త. ఇక అమ్మాపూర్ దర్పల్లి గురుకుంట గ్రామం నుంచి స్కూల్కు కాలేజీకి బస్సులు లేవంట, ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే, ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి, 5 కొత్త డయాలసిస్ మిషన్ల శాంక్షన్, 10 డయాలసిస్ మిషన్లను కింద హాల్లో ఏర్పాటు చేయాలి, వసతులు పరిసరాలు శుభ్రంగా ఉండాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. శనార్థికతనంతో కదిలిన అధికార యంత్రాంగం, దుగ్గ్యాల గ్రామ సిద్ధిరెడ్డి చెరువును సందర్శించిన అధికారులు, చెరువు కబ్జాదారులను పిలిపించి విచారణంట. చెరువు జోలికి వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక, హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు రైతులు. ఇక్కడ నల్గొండ జిల్లా పెద్ద అడిశపల్లి మండలం దుగ్గ్యాల గ్రామానికి చెరువు చెందినటువంటి చెరువుకు సంబంధించి
ఇక పర్మిట్ రూమ్లకు పరిమితులు లేవా? వైన్స్ షెల్టర్ క్లోజ్, పర్మిట్ రూమ్ ఓపెన్ అంట. నిబంధనలు పాటించిన మద్యం షాపు, వైన్స్ బంద్ చేసి పర్మిట్ రూమ్ తెల్లవార్లు నడుపుతున్న వైనం, చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక నారమ్మగూడెం వాసి శివర్ల అజయ్ కుమార్కు డాక్టరేట్. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం హైదరాబాద్లో ఆంగ్ల అధ్యాపకుడిగా విధులు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నాగమ్మగూడెం స్వగ్రామం అంట, డాక్టరేట్పై వెల్లువెత్తిన అభినందనలు అని చెప్పేసి ఒక వార్త. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన శివర్ల అజయ్ కుమార్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆంగ్లంలో మార్కెటింగ్ మైథాలజీ, ఏ స్టడీ ఆఫ్ ది మైథాలజికల్ వర్క్స్ ఆఫ్ అమిష్ త్రిపాఠి, ఆనంద్ నీలకంఠన్ అండ్ దేవదత్ పట్నాయక్ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆయనకి అవార్డు దక్కిందంట. పర్మిట్ రూమ్లకు పరిమితులు లేవా అని చెప్పేసి ఒక వార్త. ఇక వాహనాలు ఫిట్నెస్ లేకపోతే ఉపేక్షించేది లేదు, వాహనాలు సీజ్తో పాటు కేసులు నమోదు చేస్తాం. సోమవారం నుంచి విద్యాసంస్థల్లో తనిఖీలు ముమ్మరం, జిల్లా రోడ్డు రవాణా సంస్థ అధికారి సురేష్ రెడ్డి. ఇక్కడ సూర్యపేటకు సంబంధించి ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న కలెక్టర్, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. గుడుంబాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ కేసులు నమోదు, సారాయి పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం, మరిపెడ ఇన్స్పెక్టర్ హతీరామ్ నాయక్. విద్యారంగాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్ ఆవిష్కరణ, జాతీయ విద్యా విధానం పేద విద్యార్థులకు దూరం. ఇక గత ప్రభుత్వం ప్రధానంగా విద్యారంగాన్ని ధ్వంసం చేసింది. ప్రొఫెసర్లు లెక్చరర్లను ఇతర పోస్టులకు భర్తీ చేయాలి. అయితే పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతగాని రాకేష్. తొర్రూరు బస్టాండ్ ఆవరణలో కొత్త చట్టాలపై అవగాహన సదస్సు, తొర్రూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీష్. పోగొట్టుకున్న మొబైల్ను అప్పగించిన విద్యార్థులంట, అభినందించిన సిఐ మచ్చా శివకుమార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, యశోద హాస్పిటల్ నందు ఏం జరుగుతుంది, ఎస్ఐ ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ, లివర్ రెండు కిడ్నీలు డ్యామేజ్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. శ్రీనివాస్ ఘటనలకు వేధింపులే కారణమా? పోలీస్ కార్యాలయం ముందు దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎస్ఐ భార్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం జరిగిందో చూడాలి. పరిమితికి మించి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చర్యలేవి? అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు మౌనం వీడాలి. తోగూరు గ్రామంలో జరిగే అక్రమాలపై స్పందించాలని చెప్పేసి అధికారులు. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్యాలయాల్లో వార్డ్ ఆఫీసర్, శానిటేషన్, మెఫ్మా సిబ్బందితో సమావేశం అంట. ఇక నారుమడి కాదు మా వీధి రోడ్డు, దయనీయ స్థితిలో మేజర్ గ్రామ పంచాయతీ నేలకొండపల్లిలో వీధి రోడ్డు అని చెప్పేసి మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. మొక్కలు నాటిన డాక్టర్ మట్టా దయానంద్ అని చెప్పేసి ఒక వార్త. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, ఘనస్వాగతం. హైదరాబాద్కు మహమ్మద్ సిరాజ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిండు. గర్వంగా ఉందన్న టీమిండియా ఆటగాడు. మహాబోనాంజా, టీమిండియాకు 11 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక మా దేశ జనాభా కంటే 20 రెట్లు ఎక్కువ. మెరైన్ డ్రైవ్ రోడ్లో టీమిండియా ర్యాలీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. నోరెళ్లబెట్టిన ఐస్లాండ్ క్రికెట్ బోర్డు అంట. దక్షిణాఫ్రికా విజయం, మహిళల తొలి T20 మ్యాచ్ దక్షిణాఫ్రికా చేతిలో భారత ఓటమి. తొలి T20 మ్యాచ్లో మహిళా జట్టుకు ఎదురుదెబ్బ అని చెప్పేసి ఒక వార్త. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, పెదకాపుగా సాయి కుమార్ ప్రణయ గోదారిలో పవర్ఫుల్ రోల్ పోషిస్తూ ఉన్నాడంట. ఇక స్ట్రాంగ్ రిప్లై, మూవీ మొదలు కానప్పుడే కాదన్నప్పుడే పట్టించుకోలే. ఉస్తాద్ భగత్ సింగ్పై రూమర్స్, హరీష్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిందని చెప్పేసి ఒక వార్త. ఇక వైలెట్ ఫోటో షూట్ అంట, యాంకర్ రష్మి ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మంచిగా ఉండదు వైలెట్. ఇక సమంత హెల్త్ టిప్స్, ఆమెను జైల్లో పెట్టాలని డాక్టర్ ఫైర్ అంట. డబ్బు కోసం అలా చేయలేదని చెప్పేసి సమంత వివరణ ఇచ్చింది. ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన జిల్లా వార్తలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంది శనార్తి తెలంగాణ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగాని సుదర్శన్, కెమెరామెన్ భరత్తో కలిసి. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.